హలో గాయస్ దిస్ ఇస్ హాయి కృష్ణ వెల్కమ్ టు అవర్ విట్టు బాబాయ్ ఛానల్ నేను మళ్ళీ ఒక కొత్త బ్లాగ్తో అయితే మీ ముందరికి వచ్చేసానండి బ్లాగ్ అంటే ఏదో టూరు అదేం కాదండి ప్రజెంట్ మార్కెట్లో మేమైతే బ్లాక్ చేసాము ఆ మార్కెట్ పేరే రాజమాత మార్కెట్ అండి ఇది పూణేలో ఉంటుంది మనకు కోటీ బజార్ ఎలాగా ఇలా అక్కడ చీప్గా దొరుకుతాయి కదా ఏ ప్రైస్కి అయినా చూడొచ్చు మనం ప్రొడక్ట్స్ని ఇక్కడ కూడా ఈ మార్కెట్లో చాలా తక్కువ ధరకే అన్ని రేట్లలో మనకు దొరుకుతాయండి బట్టలు చెప్పులు కూరగాయలు ఇలా అన్ని ఐటమ్స్ మనకు తక్కువ ధరలో దొరుకుతాయి అందుకే ఈ మార్కెట్ ఒకసారి విజిట్ చేయడానికి వెళ్ళాను ఇది మాకు దగ్గరలో ఉంది రెండు కిలోమీటర్ దూరంలో ఈ మార్కెట్లో మేము అన్ని రకాల కూరగాయలను అయితే అబ్జర్వ్ చేస్తూ వెళ్ళామండి ఇక్కడ ఏంటంటే మనకు టెన్ రూపీస్కి ఒక కేజీ టమాటా అయితే దొరుకుతుంది అలాగే వీళ్ళు టెన్ రూపీస్కి ఒక కేజీ చొప్పున వాళ్ళైతే ఒక కుప్పలాగా పోసి అమ్ముతూ ఉంటారు అలాగే ఇక్కడ దొరికినంటూ ఐటెం లేదండి అన్ని రకాల ఐటమ్స్ అయితే వీళ్ళు ఇక్కడ అమ్ముతూ ఉంటారు చెప్పాను కదా ఇక్కడ ఒక చిన్నపాటి కోటి బజార్ లెక్క దాదాపుగా ఒక కిలోమీటర్ దాకా ఉంటుందండి మార్కెట్ ఫ్లైఓవర్ కింద ఉంటుంది ఇది ఫ్లైఓవర్ కింద ఉండడం వల్ల దీని చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి కొంటూ ఉంటారు చెప్పిన ఫస్ట్ చూశాను చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ అంటే కూరగాయలు అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ధరలు ఎలా ఉంటాయి అనుకున్నాను ఒక్కొక్కరిని అడుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు అర్థమైంది ఎందుకు ఇక్కడ ఇంత మంది సేల్స్ చేస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చి ఎందుకు కొంటున్నారు అనేది అర్థమైంది ఎందుకంటే ప్రతి ఒక్క కూరగాయ అనేది టెన్ రూపీస్కే వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు అలాగే అన్ని రకాల ఫ్రూట్స్ మనకు అవైలబుల్గా ఇక్కడ దొరుకుతాయి అలాగే ఆడవాళ్ళకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయండి తక్కువ ధరలోనే అది కూడా ఒక ఫైవ్ రూపీస్ నుంచి మొదలుకొని రెండు వందల యాభై థౌజండ్ రూపీస్ దాకా కూడా ఉన్నాయి ఇక్కడ మేమైతే అన్ని సర్చ్ చేసాము ఆడవాళ్ళు మెడలో ధరించే హారాలు కానీ వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదండి అది షాప్లో తీసుకుంటే మనకు ఎక్కువ కాస్ట్ ఉంటుంది కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు థౌజండ్ రూపీస్ మనకు ఆ షాప్లో చూపించే ఐటమ్స్ని వీళ్ళు ఇక్కడ ఒక రెండు వందల యాభై త్రీ అదే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలా చాలా తక్కువ ధరలోనే వాళ్ళు చూపించడం జరిగింది మీరు చూసినట్టయితే ఇక్కడే అండి మేము అయితే అబ్జర్వ్ చేసాము ఆ ధరలు అలాగే మేము ముందుకు వెళ్తుంటే వేరే షాప్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వినాయక చవితి సెలబ్రేషన్స్ కాబట్టి ఇక్కడ వినాయక సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కానీ ఫ్లవర్స్ కానీ అలాగే డెకరేషన్లో లైట్స్ అనేది ఫోకస్గా ఉంటుంది కదా మండపంలో అవి కానీ ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే వీళ్ళు తక్కువ ధరలోనే సేల్ చేస్తున్నారు పూణేలో ఉన్న పీపుల్ అందరికైతే ఇక్కడికి వచ్చి అయితే కొనడం అయితే చూసాము ఈ వినాయక చవితి సందర్భంగా రంగులు కూడా సేల్ చేస్తున్నారు అది కూడా వాళ్ళు టెన్ రూపీస్ గ్లాస్ అన్నట్టుగా అమ్ముతున్నారండి అదేవిధంగా ఇక్కడ చూసిన ఒక చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఒక శివలింగం ముందు ఒక మహిళ కూచం పూజ చేస్తుంది కానీ ఈ విగ్రహాలు ఎందుకు వాడతారో నాకు తెలియదు మన సైడ్ అయితే వాడరు హైదరాబాద్ సైడ్ ఇలా అయితే వీళ్ళు కూడా కోకోనట్స్ వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు బయట థర్టీ అంటున్నారు ఇలా డెకరేషన్ ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయండి ఫ్రూట్స్ ఒక ఐదు రకాల ఫ్రూట్స్ బౌల్లో పెట్టి అమ్మేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్కి అంటే ఈచ్ వన్ మనకు టెన్ రూపీస్ పడుతుంది మళ్ళీ ఈ విగ్రహాలు ఎందుకు పెడతారో అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాకు తెలియదు లేదు క్లియర్గా ఇక్కడ ఐటమ్స్ అయితే చూసుకోండి అన్ని రకాలుగా ఉంటాయి నేనైతే తిరుగుతూ తిరుగుతూ వెళ్ళానండి ముఖ్యంగా నాకు ఏంటంటే వినాయక్ సంబంధించిన ఐటెమ్స్ కోసం అయితే మార్కెట్కు వచ్చాము ఇక్కడ కొత్త కొత్త ఐటమ్స్ చూసి వాటి ధరలు అయితే కనుక్కుంటూ వెళ్ళామండి ఇక్కడ చూడండి గుడికి సంబంధించిన ఐటమ్స్ కానీ విగ్రహాలు డెకరేషన్ ఐటెమ్స్ అలాగే మనకు ఇంట్లో షోకేస్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవి వినాయక చవితి సందర్భంగా ఇవన్నీ అయితే వాళ్ళు అవైలబుల్గా పెట్టారో ఒకసారి వినాయకులు చూడండి ఎంత బాగున్నాయో వీటి ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేయగలరా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేము అడిగినప్పుడైతే వాళ్ళు ఒక్కొక్క విగ్రహానికి ఎనిమిది వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా అయితే ఛార్జ్ చేస్తున్నారండి ఇంకా మనకు తక్కువ ధరలో కావాలంటే ముందుకు వెళ్ళచ్చు చెప్పులు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి మార్కెట్లో మనం సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి క్వాలిటీ ఉంటుందండి మార్కెట్ కదా అలాగే ఆడవాళ్ళ డ్రెస్సెస్ కానీ మెన్స్ డ్రెస్సెస్ కానీ స్వీట్స్ కానీ ఇలా చాలా రకాలుగా మనకు ఈ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి స్నాక్స్ వాళ్ళు చేసినవి ఉంటాయి ఆల్రెడీ ఆ స్నాక్స్ని మనం మళ్ళీ ఇంట్లో కుకింగ్ చేసుకుందాం రా స్నాక్స్ కావాలి అంటే అవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి మార్కెట్లో ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్లో ఉన్నాయి అందులో కూడా మనం క్వాలిటీ చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఆడవాళ్ళకు సంబంధించిన ఐటమ్స్ అని చెప్పాను కదా క్లిప్పుల నుంచి వాళ్ళకు హారాల వరకు అన్నీ ఇక్కడ తక్కువ ధరలోనే మనకు అవైలబుల్గా దొరుకుతాయి చూడండి ఏ విధంగా ఉన్నాయి అన్ని క్వాలిటీ ఉంటాయి అందులో మళ్ళీ మంచి సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఇంట్లో అవసరమైన చిన్న చిన్న ఐటమ్స్ మనం ఎక్కడికే వెళ్ళిన అవసరం లేదండి ఈ మార్కెట్లోనే మనకు అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి చూడండి ఇంట్లో యూజ్ చేసే నార్మల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అలాగే డెకరేషన్ ఐటమ్స్ అండి ఇవి ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్లో ఉన్నాయి స్టార్టింగ్లో నేను అన్నాను కదండి చిన్నపాటి కోటి బజార్ అని అవును ఇది చిన్నపాటి కోటి బజారే ఎందుకంటే ఇక్కడ మనం ఎంత బార్కింగ్ చేస్తే అంత తక్కువ ధరకు అయితే మనకు ఐటమ్స్ దొరుకుతాయండి ఎందుకంటే బార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో వాళ్ళు ఎంతో ధరలు చెప్తూ ఉంటారు డబుల్ రేటు కాకపోతే మనం ఒక రేట్ అయితే ఫిక్స్ అయ్యి మన సాటిస్ఫైడ్గా అడగాలి గాజులు వచ్చేసి డజన్ మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్లో ఉన్నాయి ఇవి కూడా అది కూడా సెలెక్షన్ బట్టి ఉంటుందండి మంచి క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు మనకు ఇంకా తక్కువ క్వాలిటీ తక్కువ ధరలో కూడా దొరుకుతాయండి ఈ గాజులు కూడా చెప్పాను కదండి టెంకాయలు వచ్చేసి ఒక్కొక్క షాప్లో ఒక్క తీరుగా అమ్ముతున్నారు వాళ్ళు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ దాకా ఈ ఘనపాయలు అయితే నేను అడిగాను మధ్యలో వీణ పట్టుకున్న ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు ఇక్కడ కింద లైన్లో ఉండే అన్నీ కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు కొన్ని చిన్న ఇంకా తీసుకున్నట్టయితే అవి మనకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తాయి డెకరేషన్ ఐటమ్స్ వచ్చేసి ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి చాలా విగ్రహాలు అయితే మార్కెట్లో ఉన్నాయి వాటిని వాళ్ళు కొనుక్కుంటూ వెళ్తూనే ఉన్నారు అవి ఖాళీ అయిపోతుంటే కొత్త విగ్రహాలు వస్తూనే ఉన్నాయండి ఇక్కడ అసలే పూణే ముంబై దగ్గర ఉంటుంది కాబట్టి సిటీ ఈ వినాయక చవితి పండుగ అనేది చాలా ఫేమస్ మేము ఇంకో బ్లాగ్లో వినాయక చవితి ఎలా చేసుకున్నాం పూణే సిటీలో అనేది మేము చూపిస్తాను అలాగే నాకు వీలైన ప్రకారం అయితే వినాయకులను ఎక్కడెక్కడ ప్రతిష్ఠించారో అవి ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూపిస్తానండి ఇది కూడా స్టిక్కర్స్ లేడీస్ స్టిక్కర్స్ అండి ఇవి బొట్టులు బొట్టు పిల్లలన్నీ కూడా చాలా తక్కువ ధరలు ఉన్నాయి ఇవన్నీ ట్వంటీ రూపీస్లో వచ్చేస్తాయి టెన్ టు ట్వంటీ అమ్ముతున్నారు అలాగే గర్ల్స్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు అయితే అవైలబుల్గా ఉంచారండి ఒక్కొక్క బండికి ఒక్కొక్క రేట్ లాగా ఉందండి మనం వెళ్ళి బార్గింగ్ చేసుకొని మనకు తగ్గ ఐటెం అయితే సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలి ఈ కప్స్ వచ్చేసి సెవెంటీ రూపీస్ చెప్పాడు సెట్ వచ్చేసి మనకు సిక్స్ ఉంటాయి ఇంకా బార్గింగ్ చేస్తే ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేవాడేమో కానీ మాకు అవసరం లేదన్నాము జస్ట్ చూపించాడు అంతే బాగున్నాయి కాకపోతే డిజైన్ హోమ్లీగా ఉన్నాయి మన హోమ్లో వాడుకునేటట్టు ఉన్నాయి కాకపోతే సెవెంటీ రూపీస్ అన్నాడు ఇంకా బార్గింగ్ చేయలేదు మాకు అవసరం లేదు కాబట్టి పూజకు సంబంధించిన అన్ని ఐటమ్స్ అనేది ఇంకో షాప్లో అయితే చూసామండి ఆడవాళ్ళ కమ్మలు అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఎందుకంటే అందులో కూడా క్వాలిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ ప్రైస్లో అయితే బార్గింగ్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ పూజకు సంబంధించిందండి ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉన్నాయి హారతి పల్లెలు ఇలా అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా దొరుకుతాయి ఇక్కడ కిచెన్ వేర్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుందండి కిచెన్ వేర్లో వచ్చేసి మనకు ఒక ఫార్టీ రూపీస్ నుంచి చూసుకుంటే ఒక టూ థౌజండ్ రూపీస్ వరకు ఉండే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కానీ మనకు షాప్లో తీసుకున్నట్టయితే డబుల్ రేట్లు ఉంటాయండి ఇక్కడ మనకి ఇంకా చౌక చౌక ధరలో వస్తూ ఉంటాయి ఇంకా మనం అందులో బార్కింగ్ చేసుకొని ఒక కరెక్ట్ ప్రైస్ని మనమే డిసైడ్ చేసుకొని తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు కూడా డబల్ రేట్ షాప్ రేట్ చెప్పి మనకు అమ్మేస్తూ ఉంటారు కాకపోతే బార్గింగ్ అనేది చాలా ముఖ్యం ఈ చూడండి మార్కెట్లో మీకు మాకు అందరికీ తెలుసు బార్గింగ్ అనేది చాలా ముఖ్యమని అలాగే స్వీట్స్ చూసామండి పండాక దానికే స్వీట్స్ అమ్ముతున్నారు స్వీట్స్ వచ్చేసి ఒక్కొక్క బాక్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ నుంచి చూసుకుంటే ఒక్కొక్క లడ్డు టెన్ రూపీస్ పడుతుందండి రవ్వ లడ్డు చూసినట్టయితే అలాగే అన్ని స్వీట్స్ ఆధార్లో ఉదర్లోనే అమ్ముతున్నారు చూసాం స్నాక్స్ చాలా బాగున్నాయండి మాకు ఇష్టమైన కొన్ని తీసుకున్నాము ఇందులో నుంచి ఈ మార్కెట్ అనేది మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే స్పెండ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అన్నీ మేము కవర్ చేయాలి తెలుసుకోవాలి కాబట్టి మేము కొనుక్కునే ఐటమ్స్ మాకు దొరికేదాకా టైం అయితే పట్టింది ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళేదారిలో ఒక జ్యూస్ అయితే తాగి ఇంటికైతే వెళ్ళిపోయామండి ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ గణపయ్య వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కామెడీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి షార్ట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్